వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి యజ్ఞం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఇళ్ల స్థలాలు రెడీ. పెదగంట్యాడ నడువూరు పార్ట్ మెడిటెక్ పక్కన వేసిన లేఅవుట్. ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి అప్డేట్. పేదలకిచ్చే ఇంటి స్థలాలు అందంగా ముస్తాబవుతున్నాయి. పక్కా రోడ్లతో ఆయా లబ్ధిదారులకు స్పష్టంగా వారి ఇంటి స్థలం మార్కింగ్ చూపుతూ స్థలాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 అర్బన్ మండలాల్లో లేఅవుట్లలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపడుతోంది. ప్రధానంగా ఇందుకోసం సేకరించిన 6,000 ఎకరాల్లో ఇళ్ల స్థలాలకు అనుగుణంగా రోడ్లను కూడా అభివృద్ధి చేసేందుకు మార్కింగ్ పనులను చేపడుతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 నియోజకవర్గాలలోని పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు 2020లోనే స్థలాలు గుర్తించి అధికారులు సేకరించారు. అయితే తప్పుడు కేసులతో ఇంటి పట్టాలు అందకుండా ఉండేందుకు ప్రతిపక్ష టీడీపీ నేతలు కుయుక్తులు పన్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో ఇంటి పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ 8 నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన 183,183 మంది ఇళ్ల పట్టాలు అందించేందుకు అధికారులు అన్ని చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం లేఅవుట్ను సిద్ధం చేస్తున్నారు. ఆయా లేఅవుట్లలో చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని లేఅవుట్లలో ఇప్పటికే మార్కింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా పద్మనాభం మండలంతో పాటు పెదగంట్యాడ మండలంలో పనులన్నీ కూడా పూర్తయి పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. జేవీఎంసీ పరిధిలోని మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 183,183 పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఇందులో గాజువాక నియోజకవర్గంలో అత్యధికంగా 33,301 మందికి ఇళ్ల పట్టాలు లభిస్తుండగా అల్పంగా అనకాపల్లిలో 6,868 మందికి పట్టాలు అందనున్నాయి. అయితే అనకాపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతంలోని లబ్ధిదారులు ఈ జాబితాలో లేకపోవడంతో సంఖ్య తక్కువగా కనపడుతోంది. కేవలం జేవీఎంసీ పరిధిలోని వారికి మాత్రమే కోర్టులో కేసులు ఉండటంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా ఇక్కడ మనం చూసినట్లయితే అనకాపల్లిలో అతి తక్కువ సంఖ్యలో అంటే 6,868 మందికి పట్టాలైతే ఇవ్వనున్నారు. గాజువాకలో ఎక్కువ సంఖ్యలో అంటే 33,301 మందికి పట్టాలైతే ఇవ్వబోతున్నారు. విశాఖపట్నంలోని ఈ 8 నియోజకవర్గాల్లో మొత్తంగా మనం చూసినట్లయితే 183,183 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.